హలో ఎవ్రీవన్. సీజనల్గా వచ్చే జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలను దూరం చేసుకోవడానికి ఈ నిల్వ పచ్చడిని తప్పకుండా తినాల్సిందే. రైస్లోకైనా అన్ని రకాల టిఫిన్స్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడిని ఎండతో పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అల్లం తీసుకుని పైన ఉన్న పొట్టును తీసేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే అల్లం చక్కగా వేగుతుంది. కట్ చేసుకున్న అల్లం ముక్కలను ఒక కప్పుతో కొలుచుకోవాలి. ఈ కప్పు 150 grams అల్లం ముక్కలు పట్టాయి. అల్లం ముక్కలు కప్పుకి నిండుగా ఉండేలా తీసుకోవాలి. మనం తీసుకున్న అల్లంకు 40 నుండి 45 వరకు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఎండుమిరపకాయలను తీసుకుని ఇలా ఆఫ్ చేసుకోండి. ప్యాన్లో 1 teaspoon మెంతులను డ్రైగానే కలుపుతూ మెంతులు కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకోండి. 1 teaspoon గానుగపల్లి ఆయిల్ వేసుకొని 2 tablespoons ధనియాలను వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత 1 teaspoon జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా వేగిన తర్వాత మెంతులు తీసుకున్న గిన్నెలోకే వీటిని తీసుకోవాలి. ప్యాన్లో 1 tablespoon ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఎండుమిర్చిని వేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని ఇలా ఆఫ్ చేసుకోవడం వల్ల లోపల గింజలు కూడా చక్కగా వేగుతాయి. ఎండుమిర్చి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని గిన్నెలోకి తీసుకోండి. అల్లం తీసుకున్న కప్పులో సగం వరకు చింతపండుని తీసుకొని వేడి నీటిని వేసుకొని 10 నిమిషాలు నాననివ్వండి. ప్యాన్లో 2 tablespoons ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ అల్లం పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. అల్లం ఎండుమిర్చి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. అల్లం ముక్కల్లో ఆయిల్ సపరేట్ అయ్యేలా వేయించుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఎండుమిర్చితో పాటు అన్నీ వేసుకొని పుట్టువలిచిన ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయను, 1 tablespoon రాళ్ల ఉప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో వేయించుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 10 నిమిషాలకి మెత్తగా నానిన చింతపండుని కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చళ్ళు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గ్రైండ్ చేయడం వల్ల పచ్చడి మెత్తగా గ్రైండ్ అవుతుంది. అల్లం కొలుచుకున్న కప్పుతోనే సగం కప్పు బెల్లం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత పచ్చడి లూజ్ అవుతుంది కాబట్టి గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరం అనుకుంటేనే గోరువెచ్చని నీటిని యాడ్ చేసుకోండి. అల్లం పచ్చడిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కావలసినంత తీసుకొని పోపు వేసుకోవచ్చు. ఈ పచ్చడిని 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. పోపు కోసం ప్యాన్లో 2 teaspoons ఆయిల్ వేసుకుని ఆవాలు వెల్లుల్లి వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత పచ్చళ్ళు వేసుకోవాలి. ఈ పచ్చడి ఉంటే ఉదయాన్నే హడావుడిగా టిఫిన్స్లోకి చట్నీ చేసే పనే ఉండదు. ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.